Back to news. Paschima Godavari Jilla Medapadalo Udrikta Nelakonde. Chinchirada Godavari Nadi Parivahaka Prantamlo Dalitula Bhoomi Nunchi Taralistunna Matti Larilanu Attukunnaru MLA Nimmala Rama Naidu. Akramanga Mattini Taralistunna Larilanu Attukunnaru. Ituka Battila Daggara Digumati Chestunna Isuka Larini Pattukoni Andolanaku Digaru. Matti Akrama Ravananu Attukunna Dalitulapai YCP Dadi Cheyadam Darunamannaru. Matti Mafialo Bhagaswamulaina Collector SP DSP Lanu Suspend Cheyalani Demand Chesaru. మట్టిని అమ్ముకునే ప్రసాద్ రాజు కవరు శ్రీనివాసులు దగ్గర వాటాలు తీసుకుంటున్న జగన్ సీఎం పదవికి అనర్హుడని మండిపడ్డారు నిమ్మల. మీరున్న కాడి నుంచి మట్టి ఎలా వచ్చింది? మా దళిత పెట్టెల్ని పోలీసులు కుమ్మేసి ఐదేసి ఆరేసి పోలీస్ స్టేషన్ తిప్పి తీసుకెళ్ళింది మీరు. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేర్చకండా, ప్రభుత్వ ఆసుపత్రిలో పాలకొల్లో చేర్చకండా, చంపేసిన పర్లేదని పడేశారు తాడేపల్లిగూడెంలో. 200 మంది పోలీసులు మీరు కాపలో ఉండి మట్టి దళితుల భూముల్ని చించినాడ గ్రామంలో ఎట్లా కొట్టేస్తున్నారో మేము ఎంత మొత్తుకున్నా కూడా మరి ఈ ప్రభుత్వం జగనన్న ఖాళీలు పేరు చెప్పి ఏదో మేము రాజకీయం చేస్తున్నామని చెప్పి ఏదైతే ఇక్కడ ప్రసాద్ రాజు కౌరు శ్రీనివాసు మాట్లాడారు. ఈవేళ మీరే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు ఎక్కడ చించినాడ దళిత భూముల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి. ఇదిగో ఇక్కడ మేడపాడు గ్రామంలో ఇటుక బట్టీల్లో ఒక్క రాత్రి నిన్న 9-10 లారీలు ఇక్కడ దిగుమతి చేసినటువంటి పరిస్థితి. ఇక్కడనే కాదు ఇప్పుడే మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు నగరం నుంచి రాజోల్లో కూడా చించినాడ నుంచి మరి మట్టి దిగుమతులు చేశామని. ఇప్పుడే నాకు భీమవరం నుంచి వీరవాసరం రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫోన్ చేశారు చించినాడ నుంచి మరి మట్టి రియల్ ఎస్టేట్ పోర్చడానికి వచ్చినాయని చెప్పి. రాత్రికి రాత్రి ఏదైతే బైపాస్ రోడ్డు దగ్గర 28 లారీలు సరైనటువంటి పత్రాలు లేవు ఏమీ లేవు. వీళ్ళని చూసి ఆ డ్రైవర్లు మరి ఆ లారీలు తీసుకుని ఉడాయించినటువంటి పరిస్థితి. ఏదైతే ఇటువంటి మట్టి మాఫియాకి సహకరించినటువంటి కలెక్టరు ఎస్పీ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం దళితుల మీద గౌరవం ఉన్నా అంబేద్కర్ రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఆ రాజ్యాంగం మీదే ప్రమాణం చేసి ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని గుర్తున్నా ఇమీడియట్లీ దళితుల మీద జరిగినటువంటి పాశవిక దాడికి దళితుల భూముల్ని తన వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కొట్టేస్తున్నటువంటి విధానానికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రిగా కూడా రాజీనామా చేయాలి. ఆ దళితుల పక్షాన దయ ఉంచి ఎవరైతే మాల మహానాడు ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి మెడలు వంచేటువంటి విధంగా దళితులకు న్యాయం జరిగేటువంటి విధంగా దళితుల భూములు రక్షించుకునేటువంటి విధంగా పోరాడాలని చెప్పేసి కూడా మరి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఎన్ని ట్రిప్ అమ్మేది? మూడో ట్రిప్పా? ఓకే. ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు ఇది? లంకలోంచి. ఎక్కడ ఎక్కడ? చించినాడ. చించినాడ ఎక్కడ? గొడవలు జరిగినాయి కదండి. ఇక్కడ పోలీసులు ఉన్నారు కదా? చెప్పకుండా ఇప్పుడు నువ్వు నిష్టానుసారం పట్టుకుపోతా లేదు కదా. మా దళిత పెట్టెల్ని పోలీసులు కుమ్మేసి ఐదేసి ఆరేసి పోలీస్ స్టేషన్ తిప్పి తీసుకెళ్ళింది మీరు. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేర్చకుండా, ప్రభుత్వ ఆసుపత్రిలో పాలకొల్లో చేర్చకుండా చంపేసిన పర్లేదని పడేశారు తాడేపల్లిగూడెంలో. 200 మంది పోలీసులు మీరు కాపలో ఉండి మట్టంతో ఉన్నారు. మీ డిఎస్పీ అక్కడ మట్టంతో ఉన్నాడు. ఇవాళ ప్రసాద్ రాజు కౌరు శ్రీనివాస్కి ఇవాళ డబ్బులు పట్టుకెళ్ళి ముడుపులు ఇస్తూ ఉంటే ఆ ముడుపుల్లో మీకు ఎంత ఓటు అందింది? ఇప్పుడే మేము కంప్లైంట్ చేసాం. ఇప్పుడే మిమ్మల్ని సస్పెండ్ చేయమని. ఎందుకంటే మట్టి అమ్ముకునేది మీరు ఎవరున్నారు అక్కడ?